దుకాణం అయినా ఇది మీ కాలం కాదే 10 రూపాయలు 10 రూపాయలు మంచిగా అనుకు ఇప్పుడు అన్ని ప్యాకెట్లే ఒక్క ప్యాకెట్ 160 రూపాయలు గానుగా నూనెనా గదెక్కడలే అయినా నువ్వు ఈ మధ్య దుకాణం పోలేదా నేనెప్పుడు లేనురా పోలే బాంచను నా పెళ్ళైన కాడికెళ్ళి మీ చాచా ఆడుకు బయట పెట్టాను కదా బిడ్డ తర్వాత మీ అయ్య తెచ్చింది మస్తు ఇప్పుడు దుకాణకు ఒక్క తాత గంత మంచోడానే అది బొంద ఆడే మంచోడ్రా లెంగ బట్ట గారికి ఇచ్చిరు నన్ను ఆడికి నన్ను ఎంగా ఓం జాగలేదు గురుజాగంతా నా ఒకరు సోము అందుకనే నాకు భయపడి నేను చెప్తా చేసి కూడా కొడుకు అయినా 125 రూపాయలు అంటే ఏందిరా ఎప్పుడు మీ తాత తెచ్చేటోడు నూనె ఇంత ధర అయిందా ఆడే ముసలి సైతు కానీ ఇస్తాడో మరి కదిగిట్టు తాగుతాడు అనుకోండి బాగా తిట్టిన ముండ కొడుకును ఎంత బాధపడ్డాడో రా అయినా పెద్ద కొడుకు పింఛన్ ఇస్తాడు పింఛన్ ఇస్తాడు అని అనుకుంటే ఇట్లు ఏవట్టే అట్లా డబ్బులు గుంజ పట్టే ఇదేనా నాయన పెద్ద కొడుక అయ్యో ఇన్ని రోజులు తెలియక ముసలి నెట్వర్క్ అంటే తిట్టిన బిడ్డ పాపం ముసలోడు ముళ్ళెత్తు మాట చెప్పపాయే మళ్ళా గిట్ట సంగతి అనపా ఎంత బాధపడ్డాడో ఎంత కుదిపోయిండు సారన్న చెప్తా ముసలి జాకు ఓ జాకు ఉన్నావయ్యా తాతకు జాకనోళ్ళు పేరు పెట్టిరే తాతకు జాకు అని పేరు ఎవరు పెట్టడే బిడ్డ గప్పట్ట ఎన్నడో కరీంనగర్లా ఏందో ఇంగ్లీష్ సినిమాట పడవ మీద తీసిందాక నడిచిందాట అయితే ఆ సినిమా చూసి వచ్చిన కాడికెళ్ళి నన్ను రోజు అని పిలుపుతాడు ఆయనను జాకు అని పిలిపించుకుంటాడు బిడ్డ అబ్బో ఓ మీ తాతకి ఇంగ్లీష్ సినిమాలు అంటే బాగా ఇష్టం బిడ్డ ఆ ముసలానికి ఎందుకు ఇష్టం ఏమో ఆ సినిమా చూసి వచ్చిన కాడికెళ్ళి బిడ్డ మీ తాత బొమ్మ గిట్ట అన్నాడు కానీ అదేం బొమ్మలో తెలియదు ఇవారకైతే బొమ్మ తీయాలి బిడ్డ ఎందుకే ఆ సినిమా చూసి వచ్చిన వాళ్ళ బిడ్డ ముండ కొడుకు ఏమనిపించిందో ఏం కథో ఇవో గిత్త చేయి పెట్టమన్నాడు బిడ్డ కచ్చరం ఎక్కి నేను గిత్త చేయి పెట్టిన వాడే నాయనకు ముసలోడు చేతులు పెట్టి నిలబడ్డాడు ఇక బండిలో ఆవుకాయింది జాకు కింద అయిండు నేను మీదైనా ఇక గిత్త నన్న బొమ్మ గీసేది లేదు నేను చూసేది లేదు జాకు ఓ జాకు అర్ధనగలైండు ముండ కొడుకు ఎర్రటెండలా ఆ ఎండెట్ట కొట్టి పాడాయి చంజి అసలే అనుకుడు మొక్కపోడు ఈ శోభ చెవుడు తీసుకుపోయిండు కట్టెలకు అన్న వచ్చే మన్నువాడా మరి షేపాయ నాకు మా పక్కింటిలో వచ్చి చెప్పాక తెలు ఈ కట్టెలకు వేయండి అని నీ కట్టెలు సల్లాగుండా ఎండకు నెరబడితే ఏడ బతుకుడు ఎట్ట బతుకుడు ఏమని గండవు ఏమని పిండు అసలే కర్ణ అంటారు ఆయన పట్టకుంటైతే ఇద్దరు గుత్తం అసలే నన్ను ఇయ్యంగా జాకు లేదు ఆ భూజాగంతా వర్షము ఖర్చులో నుండి కండగడ్డ పోసుకొని వచ్చి నన్ను చూసిందంటే 6 రోజుల దాకా మా అమ్మాయితో ముచ్చట ఎక్కిపోయింది అద్దురానే మోన్రా అన్నగాని మా అయ్యగాడే ముండ కొడుకు కాలు మొక్కిచ్చిండు కాలు మొక్కిచ్చిన మానానికి భూ ఎంత రాసి ఇచ్చింది భూ రాసి ఇచ్చినోడే సాతగాకా ఇరు కావులకి ఇచ్చే అదేవతో గొడ్డలు మంచి గొడ్డలి దాని మొగని సొమ్మైనట్టు మండువే దాకా కొట్టింది మండువేను కూడా తెచ్చిచ్చింది యోగిస్తే ఉంటుంది ఇసురిస్తే ఏ సంచుకైనా గారు ఇసురిస్తే మళ్ళా తెచ్చి ఏయరు చెప్పనా అసలే చెగని గొడ్డలు కొంచెమేయిండు ఆ గొడ్డలు చెబుతాందో చెబుతలేదో అడే పాటు కట్టెలు కొట్టు కట్టడో ఎర్రటెండలా ఏ ఉరగానికి వేయండు కలో గంజోయిని కంటి నిన్న నిద్రపోవంటే
ఏవనవన తోటవ తడు కట్టన కాని ఏడవర్తానే ముచ్చడు వెళ్తడు ఆట్ల బియ్యం పోసుకొని కూసో నువ్వు చెరుగుతా ఉంటావు నీకేందంటే నూనెలకు కూరలకు నూనె లేదు నూనె దమ్మని చెప్పాలి ఆ స్క్రిప్ట్ ఏడుంది స్క్రిప్ట్ నువ్వు ఒక చెంబు పట్టుకరా నీ మనవడాడు నీ మనవడాడు వాళ్ళు పిలుస్తావు వాళ్ళ పేరు అజయ్ అజయ్ ఓ రాజయ్ ఏ లాంగ్వేజ్ ఓ రాజయ్ అది ఉన్నది ఇక్కడ ఇద్దరు చెంబు ఉంటేపు మన దాంట్లో కిందకి మీరు ఫస్ట్ రోలింగ్ రోలింగ్ యాక్షన్ బిడ్డ ముండ కొరకేమనిపించిందో ఏం కథో యోగిత చేయి పెట్టమన్నాడు బిడ్డ కచ్చరం ఎక్కి నేను గిత చేయి పెట్టిన వాడే నా వెనుక ముసలోడు చేతులు పెట్టి నిలబడ్డాడు ఇక బండి లావుకైంది జాకు కిందైండు నేను మీదైనా ఇక గిత్త నన్న బొమ్మ గీసేది లేదు నేను చూసేది లేదు సజెషన్లు ఉంటావు రెడీ మొత్తం ఇప్పటి మొత్తం రెడీ అయ్యో ఏమో వేరే దగ్గర చెప్పలేదు కదా రెడీ రోలింగ్ రోలింగ్ యాక్షన్ గంట మంచోడు ఎక్కడికిరా అదికి నన్ను ఇయంగా ఓం జాగలేదు అట్లే ఎక్కడ ఉండ కొడుకు దారి వేసిండ్రు కాదు నన్ను మా వాళ్ళు భూజాగంతా నాకు గారు సొమ్ము ఎరికేనా అందుకేనా నాకు భయపడాడు నన్ను అవుతాను కూడా వేరడు ఎటు అయినా 125 రూపాయలంటే ఏందిరా ఎప్పుడు మీ తాత తెచ్చేటోడు నూనె ఇంత ధర అయిందా ఆడే ముసల్లా సైతు కానీ ఇస్తాండో మరి కళ్ళు గిట్ట తాగుతాడు అనుకోండి బాగా తిట్టిన ముండ కొడుకు నువ్వు ఎంత బాధపడ్డాడో రా యాక్షన్ గానుగ నూనె గంట ధర అయిందారా యాక్షన్ అయినా ఇది నీ కాలం కాదే 10 రూపాయలు 5 రూపాయలు మంచిగా అందుకు ఇప్పుడు అన్ని ప్యాకెట్లే రోలింగ్ యాక్షన్ ఒక్క ప్యాకెట్ 120 రూపాయలు మరి కొంచెం ఫస్ట్ నువ్వు పని చేసుకో తర్వాత నేను యాక్షన్ యాక్షన్ చెప్తున్నాను కొంచెం పని నీళ్ళు తిరిగి చెప్పు రెడీ హాయ్ వర్స్ అందరికి నమస్కారం హాయ్ హాయ్ వ్యూవర్స్ నా పేరు సతీష్ కుమార్ చీకట్ల మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ మాత్రం తప్పకుండా కొట్టండి రోజ్ ఒకసారి అందరికీ హాయ్ చెప్పు హాయ్ టు ఎవ్రీబడి నేనే రోజ్ అలియాస్ జగదీష్ ఇక జాగ్రత్తలో తెలుసుకోవాలనుకుంటున్నా అయితే మా వీడియోని ఫర్దర్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తప్పకుండా చూడండి జాక్ వచ్చే ఛాన్స్ ఉంది కన్ఫామ్ వస్తాడు కట్టెలకైనా ఆయన అయితే రావాలి కదా తప్పకుండా వస్తాడు ఆ జాక్ ఎవరో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియో కోసం చూడండి 1 2 3 వెల్కమ్ టు ఇస్మార్ట్ విలేజ్ షో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తో పక్కన గంట ఉంటది జర గట్టి కొట్టి బాంచండి బై అందరికి మర్చిపోకండి బై